గిరిజన ఆత్మ గౌరవ సభకు పిలిచిందే తడవుగా వచ్చినటువంటి అక్క చెల్లెలకు అన్న తమ్ములకు ఈ వేదిక మీద పెద్దలకు అందరు కూడా నేను శిరస్సు ఉంచి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మొట్టమొదట మాణికరావు ఠాక్రే గారు మన జిల్లాకు వచ్చినారు. రేవంత్ రెడ్డి గారు కూడా మీరు ఎప్పుడొస్తారో ఎప్పుడొస్తారో అనుకుంటే ఇలా దళితులకు గిరిజనులకు అండగా ఉండే అంశం మీదనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా నాగర్ కర్నూలుకు రావడం జరిగిందని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక బట్టి విక్రమార్క గారు తర్వాత వేదిక మీద చౌదరి గారు మిగిలిన పెద్దలకు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను ఎక్కువసేపు మాట్లాడను. ఎందుకంటే నేను మీ అన్ని గ్రామాలు తిరిగిన, మీ అన్ని గల్లీలు తిరిగిన, ప్రతి ఇల్లు తిరిగిన, ఎన్నడన్నా నేను ఒక్కనాడన్నా ఏ ఒక్కరినన్నా ఒక్క పరుష పదజాలంతో తిట్టినా చెప్పండి అన్నదమ్ములారా అక్క చెల్లెళ్ళారా తిట్టినా ఏమనుకుంటున్నారు ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు? ఇలా నేను ఒకటి అడుగుతా ఉన్నాను, వాళ్ళ నాయకు ఏ మా నాయకుని ఎందుకు అడుగుంటున్నానంటే తండ్రి కింద పడేసి కొద్దిక మీద కాలు పెట్టి ప్రాణం తీస్తా ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారు గుర్తుందా? ఏ నువ్వు గిట్లా అంటే వాళ్ళతో నీ కేసు పెట్టిస్తే మేం నీతో నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తా. అరే ఎస్సీ ఎస్టీలు నాకు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళ కంటే అత్యంత ప్రీతి ప్రాతులు. అరే మీకు తెలుసు కాశన్న నా మిత్రుడు, నా సోదరుడు నెలికొండ కాశన్న, అవునా కదా? ఎప్పుడు కూడా కలిసి టిఫిన్ చేసినాం, కలిసి భోజనం చేసినాం 30 ఏండ్లు. ఒకరోజు కాదు ఇది. ఇట్లా ఇప్పుడు నేను ఏం ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పుడు మనం అరే ఈ టీఆర్ఎస్ వచ్చినాక ఆ ఏం చెప్పిండ్రు, అయ్యో అల్లుడు వస్తే అత్త చీరేడా మార్చుకోలే డబుల్ బెడ్రూమ్లు ఇస్తాన్నాడు. ఎన్ని ఇచ్చిండు? ఏ ఊర్లో ఒక్కటి కట్టిండా? ఒక్కటి కట్టిండా? ఇలా ఒక్కటి అడుగుతున్నా, ఇలా ఇంద్రమ్మ ఇండ్లు కట్టించింది ఎవరు? ఎవరు? ఇలా మీకు అసైన్డ్ భూములు ఇచ్చింది ఎవరు? మీకు ఇలా పట్టెడు అన్నం పెట్టిన ఫుడ్ సెక్యూరిటీ బిల్ తెచ్చింది ఎవరు? ఇలా మీకు ఆత్మస్థైర్యాన్ని నింపింది, ఈరోజు మీ లోపల ధైర్యాన్ని నింపింది కాంగ్రెస్ పార్టీ కదా, అవునా కదా? ఇలా నేను చాలా మంది అనుకుంటారు ఇలా భూమి మీ పేరు మీద వచ్చిందంటే 1947 15 ఆగస్టుకు వచ్చిన స్వాతంత్రం తర్వాతనే ప్రజలకు భూమి మీద హక్కొచ్చింది. అప్పుడు ఎవరు భూమి దుద్దుంటే వాళ్ళకు 6,000, 7,000, 10,000 ఎకరాలు 100 ఎకరాలు ఉండేది. ఇందిరమ్మ ఏం చెప్పింది, ఏ 55 ఎకరాలకు మించి మీరు ఉంచుకున్నట్టు వీల్లేదు, మీలే భూమి తీసుకుంటా అన్నది. పేదలకు వంచింది, పంచిందా పంచలేదా చెప్పండి? పంచిందా పంచలేదా? అంటే కాంగ్రెస్ పేదల కోసం ఉన్నది. ఇలా భూములన్నీ పోతున్నాయి, పోతున్నా? ఇలా నేను ఎందుకంటే చాలా వాళ్ళు ఏదో చేసినామని చెప్తారు. ఇలా మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చింది, ఇలా మీ ఇంట్లో ఎవరికైనా స్వస్థ అయినా ఓ గర్భిణీ స్త్రీకి ఏమన్నా నొప్పులు వస్తున్నా 100 అయినా చెప్తేనే కొయ్యి 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 అనుకుంటా అంబులెన్స్ మీ ఇంటి ముందర వాడుతుందా లేదా? అది ఎవరు చేసిండ్రు? అది కాంగ్రెసే కదా. ఆరోగ్యశ్రీ ఇచ్చింది కాంగ్రెసే కదా. ఇలా ఏం చేసినా అని కాంగ్రెసే చేసింది. ఇలా నేను ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకో తలుచుకోలేదు. ఇలా నేను మీ గ్రామం వస్తా.
వీధి వీధి తిరుగుతా. ఈ మరి జనార్దన్ రెడ్డి ఏమంటున్నాడంటే, నాగం జనార్దన్ రెడ్డి చెప్పురాసిగా కూడా పనికిరాడు. పనికిరానా? అరే మీ అందరికి సేవకున్నే కదా నేను, ఓ సేవకునిగా నేనున్నా నాకు సంతోషం ఉంది. ఏ మర్రి నీవు ఇలా దౌర్జన్యాలు చేస్తున్నావు, ఇలా గుట్ట మింగుతున్నావు, చెర్ల ఉండే నల్ల మట్టి మింగుతున్నావు, ఇలా నీవు భూములన్నీ కబ్జాలు చేస్తున్నారు మీ వాళ్ళు, ఇలా ఇసుక మొత్తం దోపిడీ చేస్తున్నాడు, ఇలా నేను ఎమ్మెల్యేను అంత వరకు మీరు నేరుగా పోయినరు, ఇసుక తీసుకొచ్చుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, అవునా కదా? ఇలా ఏముంది? ఇలా ఆడ బట్టీలు పెట్టిస్తుండ్రు పోలీసు వాళ్ళ సహకారంతో, ఏవి ఇసుక మట్టిలకెళ్ళి ఇసుక తీసి నాజీ రకం ఇసుకను 6,000 రూపాయలకు అమ్ముతున్నా, అవునా కదా? అలా 500కి ఎవడు అడగలే. మీకు మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే, ఇలా కాంగ్రెస్ వస్తేనే ఇవాళ రైతు బంధు ఇచ్చినట్టు ఈయన, రైతు బంధు ఇచ్చినట్టేనా? ఒకటి చెప్తున్నా, మనం ఇన్పుట్ సబ్సిడీ పోయింది, మనం విత్తనాల మీద సబ్సిడీ పోయింది, పంట రుణం తీసుకుంటే దాని మీద ఇన్సూరెన్స్ పోయింది, ఇవాళ పంట నష్టం జరిగితే దాని మీద సబ్సిడీ పోయింది, పరికరాలు సబ్సిడీ ఇస్తుంటే మీ అవి పోయినాయి, ఇవాళ ఇన్ని పోయి ఆఖరికి వచ్చింది ఏంది మీరు? మీకు ఇన్ని పోయి ఆఖరికి ఏమొచ్చింది? ఇలా 5,000 ఇస్తున్నారంట. అరే ఒక్కసారి మేము ఇన్సూరెన్స్ ఇస్తే 30,000 ఎకరాకి ఇస్తే నీ 5,000 ఎవరికి రా బోడి? ఎవరికి చెప్తున్నావు రా కేసీఆర్? ఎవరికి చెప్తున్నావు? ఒక్క నిమిషం ఇంకా. దాని తర్వాత ఇవాళ మీరందరి సభకు వస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడరా పడలేదా? పడ్డారా? ఏ మీకు పెన్షన్ ఇయ్యం, నీ అబ్బాని ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చేస్తున్నావు రా, 2,000 ఇస్తున్నావు, రోజుకు 200 మా జేబులోకి వెళ్ళి గుంజుకొని ఖజానాలు వేసుకుంటున్నావు. అర్థమైంది కదా మీకు? ఎంతో ఇంత పట్టుకుంటున్నాడు గుంజుకోవాలి కదా. ఆ 200 పోతే 10 దినాలు పోయినాక మీరు ఎక్కడికి వెళ్ళి మళ్ళీ అప్పులు చేయాలి. ఇంకోటి రెండో విషయం, మేము 10 లక్షలు రైతు బంధు ఇస్తున్నాం, లేదా రైతు దళిత బంధు ఇస్తున్నాం అంటున్నాడు. అరే నేను ఒక్కటి అడుగుతున్నా కేసీఆర్, అరే ఏమని ఒకటి, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసింది? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టిందా లేదా? ఆ సబ్ ప్లాన్ అమలు చేయి, ఒక్కొక్క దళితుని ఇంటికి, ఒక్కొక్క ఎస్టీ ఇంటికి 40-50 లక్షల రూపాయలు వస్తాయి బిడ్డ, అవి ఇయ్యాలే. 3 ఎకరాల భూమి ఉచితంగా ఇస్తా, నీవే చెప్తున్నాను 30 లక్షలకు ఎకరం అయింది ఇవ్వాలని. ఇవాళ 10 లక్షలు దళిత బంధు ఇస్తే 3 ఎకరాలు వస్తుందా? వస్తుందా? రాదు కదా. ఇలా నేను ఒక్కటే చెప్తున్నా, ఇవాళ ఇంకెందుకంటే ఎక్కువగా మిగిలిన చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ నేను మీ ఊర్లోకి వచ్చి రేపు రాహుల్ గాంధీ గారు జోడో యాత్రకు పెద్ద ఎత్తున మనం కదిలిపోయినామా లేదా? ఆ రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర తర్వాత మనం ఇప్పుడు ఊర్లోకి వస్తాం, మీకు చేతులు చేయగలుగుతాం హాత్ జోడో కార్యక్రమం చేసి, జోడో అభియాన్ ఆ కార్యక్రమం చేపట్టి మీ ప్రతి ఒక్కరి చేతులు చేయగలిపిపోతాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీకు అండగుంటుంది. ఇలా వీళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా, ఇప్పుడు నేను మీకు ఒక్కటే హామీ ఇస్తున్నా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అది దళితుడు కానీ గిరిజనుడు కానీ వెనుకబడిన కులాలకు చెందిన వారికి కానీ అన్యాయం జరిగితే మాత్రం సహించేది లేదు. అందరికీ నమస్కారం.